వీడియోస్ మరి నేను ఇంతకు ముందు కళ్ళల కోసం చేసిన వీడియోస్ అన్ని ఆ లింకుల్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను సో అవి కూడా చూసేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహాలు కళ్ళలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సింహాలు ధైర్యం అధికారం గర్వం జ్ఞానం మరియు రాచరికానికి కూడా చిహ్నంగా ప్రసిద్ధి చెందాయి అది శక్తికి సంకేతం మరియు పురాతన కాలంలో మిగిలిన వాటికంటే ఈ సింహాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటివరకు అవి శక్తివంతమైనవి మరియు ఆధ్యాత్మిక అంశాలకు ప్రతీకగా ఉన్నాయి మరి అలాంటి సింహాలు కళలో కనిపిస్తే దేనికి సంకేతము మన జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాము మీరు ఓపెన్ మైండెడ్ మరియు లీడర్ తరహా లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎక్కువగా సింహాలు కళలో కనిపించే అవకాశం ఉంది మీరు కళలో సింహాన్ని చూడటం అంటే మీ లోతైన కోరికలకు ప్రతిబింబిస్తుంది అది వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా కూడా కావచ్చు సాధారణంగా మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీ కళలో సింహాలు కనిపిస్తాయి కాబట్టి కళలో సింహం కనిపించడం అంటే శక్తివంతమైన ప్రతీక సింహం కళలు కనడం మీ వైఖరిని మరియు సంకల్పాన్ని సూచిస్తుంది సింహం జంతువు ధైర్యం విదేత గౌరవం ప్రేమకి ప్రతీకాన్ని నేను చెప్పాను కదా ఇది మీ లోతైన ఆలోచనలకు నిదర్శనము మీ ధైర్యాన్ని మరియు దృఢనిశ్చయాన్ని ప్రశంసించడానికి సింహం మీ కళలో కనిపిస్తుంది మీరు ధైర్యవంతుల మారడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి కళలో మీరు ఒంటరిగా ఉన్న సింహాన్ని చూసినట్లయితే నేను చెప్పిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయనడానికి గుర్తుగా సింహం మీకు కళలో కనిపించిందని అర్థము మీరు కళలో రెండు సింహాలు పోట్లాడుకుంటున్నట్టుగా గనక చూసినట్లయితే అది మీ అదుపులేని కోపానికి సూచన కాబట్టి ఆవేశంగా ఉండకండి ఆలోచించి తర్వాత ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పండి మరియు ఆకస్మికంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతూ లైఫ్ లో జాగ్రత్తగా అడుగులు వేయండి సింహం మీ కళలో ఏదైనా జంతువును కానీ లేదా వేరే సింహాన్ని కానీ తరుముతున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే మీ శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు అంతేకాదు మీ శత్రువులతో పోరాడి మీరు ఈ చక్కటి విజయాలను సొంతం చేసుకుంటారు బిజినెస్ లైఫ్ లో కావచ్చు ఫ్యామిలీ లైఫ్ లో కావచ్చు మీరు మంచి విజయాలను సాధిస్తారు అని అర్థము కళలో సింహం మీపై దాడి చేసినట్లుగా గనక మీరు చూసినట్లయితే ఇది మీ దృఢత్వం ధైర్యం మరియు బలానికి సంకేతం కావచ్చు కానీ అది మీ దాచిన కోపాన్ని మరియు భావోద్వేగాలను కూడా సూచిస్తుంది బహుశా మీరు మీ మనస్సులో చాలా ఆగ్రహావేశాలను ఉంచుకొని ఉండవచ్చు మీ కళలో సింహం మీపై దాడి చేసినప్పుడు మీ మనస్సులో చాలా ప్రతికూలత కలిగి ఉందని అర్థము పగలు మరియు గత బాధలను వదిలేయండి సింహం మీపై దాడి చేసింది ఎందుకంటే జంతువులు మిమ్మల్ని జంతువులు మీపై దాడి చేసినట్టుగా వచ్చింది కాబట్టి మీరు గత పగలను జీవితంలో ఉన్న గతాన్ని వదిలేసి అన్ని మరచిపోయి కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటుంది కాబట్టి ఈ కళకి అర్థం అదని చెప్పుకోవచ్చు కళలో సింహం ఏదైనా తిన్నట్లు గనక మీరు చూసినట్లయితే మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలి మీ కోపాన్ని తగ్గించుకొని జీవితంలో ముందడుగు వేయాల్సి ఉంటుంది అని అర్థము కళలో మీరు సింహాన్ని ఎవరైనా హత్య చేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే అది మీ నిజ జీవితంలో మీకు కష్టాలు రాబోతున్నాయి అనడానికి సంకేతము మీరు జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాలి అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది కాబట్టి ఇలాంటి కళ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పీడకళలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షం అనే కథ వినండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అప్పుడు ఈ చెడు కళ యొక్క ప్రభావం మీపై ఎక్కువగా చూపించకుండా ఉంటుంది మీరు సింహం పోరాడుతున్నట్లుగా గనక చూసినట్లయితే అది మీ నిజ జీవితంలో కష్టాలు మరియు చికాకులను సూచిస్తుంది మీరు చాలా కాలంగా కఠినమైన పరీక్షలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు భయపడినట్లు మరియు మీకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కళలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి అడుగులో కూడా ఎవరిని నమ్మకుండా మీ స్వంత స్వశక్తితోటి జీవితంలో ముందుకు సాగండి కళలో ఏదైనా ఆపద నుండి సింహం వచ్చి మిమ్మల్ని రక్షించినట్లుగా గనక మీరు చూసినట్లయితే ఇది చాలా మంచిది మీకు జీవితంలో అడుగడుగున వచ్చే కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించే వారు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉండి మీకు ఏ బాధ లేకుండా లోటు లేకుండా చూసుకుంటారని ఈ కళ యొక్క అర్థము కళలో మీరు సింహం మీతో మాట్లాడుతున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీకు దైవం యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి అందుకే మీకు ఇలాంటి కళ వచ్చిందని చెప్పుకోవచ్చు కళలో సింహాలు ఆనందంగా ఆడుకోవడం మీరు చూస్తున్నట్లయితే ఇది చాలా చెడ్డ కళ అని చెప్పుకోవచ్చు మీకు దగ్గరగా ఉన్న సమీపంగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది ఈ కళ భవిష్యత్తులో మీకు ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి
కలలు మీరు సింహంపై స్వారీ చేస్తున్నట్లు గనక చూసినట్లయితే చాలా కాలం తర్వాత మీకు స్వేచ్ఛ లభించిందనే అర్థము. మీరు ఒత్తిడికి గురవుతున్నారు మరియు జీవితంలో ఇంతకు ముందు ఉన్న ఆనందాలన్నిటినీ కూడా ఆ ఒత్తిడిని అధిగమించి అనుభవించబోతున్నారని ఈ కలయక అర్థము. మీకు కలలో సింహం పిల్లలు కనిపించినట్లయితే మీరు ఇతరుల పట్ల మరింత ప్రేమగా శ్రద్ధగా ఉండాలని ఈ కలయక అర్థము. కలలో మీరు సింహం వేటాడటం గనక చూసినట్లయితే అది మీ నిజ జీవితంలో మీ ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు చాలా స్వతంత్ర వ్యక్తి. ఇతరుల సహాయం లేకుండా మీ పనులన్నిటిని మీ బిజినెస్ విషయాల్లో కానీ ఏదైనా సరే మీరు సొంతంగా చేసుకునే శక్తి మీకు ఉందని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు సింహం మిమ్మల్ని వెంటాడుతున్నట్లుగా గనక చూసినట్లయితే మీకు ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీ లైఫ్ లో ఉన్నాయని, అవి ఎవరికి బయటికి చెప్పుకోలేక మీ మనసులో మీరు బాధపడుతున్నారని, ఆ విషయం ఎప్పుడు ఎవరికి తెలుస్తుందో ఏమవుతుందో అని మీ మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. లేదా ఒకవేళ ఎవరైనా మీకు అన్యాయం చేసినప్పుడు మీ మనసు చాలా బాధపడుతూ ఉండటం వల్ల కూడా ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంటుంది. కలలో సింహం మిమ్మల్ని గాయపరిచినట్లుగా గనక చూసినట్లయితే మీరు మీ అధికారంలో ఉన్నట్లయితే, మీ బిజినెస్ లో కావచ్చు లేదా ఏదైనా పెద్ద పదవులలో ఉన్నట్లయితే మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు, బాధ్యతతో వ్యవహరించాలి, ఇతరులకు అన్యాయం చేయకూడదు, చక్కగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తేనే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు, లేకపోతే చాలా కష్టాలను అనుభవిస్తారని ఈ కళయొక్క అర్థము. తెల్ల సింహాన్ని మీరు కళలో చూసినట్లయితే ఇది మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభాన్ని ప్రకటించడానికి ఈ తెల్ల సింహం మీ కళలో వచ్చిందని అర్థము. కళలో మీరు బంధించబడి ఉన్న నల్ల సింహాన్ని గనక చూసినట్లయితే మీ వ్యాపారంలో మీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నారని, మీరు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ వ్యక్తి సహాయంతో మీరు బిజినెస్ లో మంచిగా రాణిస్తారని ఈ కళయొక్క అర్థము. మీ కళలో బంగారు రంగులో ఉన్న సింహాన్ని చూసినట్లయితే ఇది చాలా మంచిది. ఇది మీ నిజ జీవితంలో మీరు శక్తివంతమైన స్థానాన్ని, గొప్ప అవకాశాలని అందుకుని జీవితంలో మంచి స్థాయిలో రాణిస్తారని ఈ కళయొక్క అర్థము. మీ కళలో సింహం చనిపోయినట్లుగా గనక చూసినట్లయితే మీరు మీ జీవితంలో అన్ని సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారని అర్థము. మీ ఇంట్లో సింహం నిలబడి ఉండడం లేదా తిరుగుతూ ఉండడం గనక మీరు చూసినట్లయితే మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారని అర్థము. ఇది మీ భద్రత మరియు మంచి భవిష్యత్తును సూచిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి శకునమని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ పడక గదిలో సింహం విశ్రాంతి తీసుకున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే మీకొచ్చే కొత్త అవకాశాలను సందేహం లేకుండా స్వీకరించి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించడానికి సిద్ధంగా ఉండాలని ఈ కళ యొక్క అర్థము. మీరు కళలో బోనులో ఉన్న సింహాన్ని చూసినట్లయితే అది మీ నిజ జీవితంలో మీరు ఒంటరిగా ఉన్నారని అర్థము. మిమ్మల్ని మీరు ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసుకోండి, వాళ్లతోటి టైం స్పెండ్ చేయండి. అంతేకాదు ఒకవేళ మీకు నచ్చని జాబ్ ఉన్నట్లయితే బలవంతంగా దాన్ని చేయకండి. ఆ నచ్చని జాబ్ ని వదిలేసి మీకు ఏ జాబ్ అయితే ఇష్టమో ఆ జాబ్ ని చేయడానికి మీరు ప్రయత్నించండి. ఒకవేళ కళలో సింహం మిమ్మల్ని కౌగిలించుకుని సరదాగా మీరు సింహంతో ఆడుకుంటున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది మీ నిజ జీవితంలో విశ్రాంతి తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది. ఈ కళ మీరు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం మానేయాలి. ఆడుతూ పాడుతూ కష్టాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తూ మీ పనిని కూడా కష్టంగా భావించకుండా ఇష్టంతో స్వీకరించినట్టయితే మీ జీవితం చాలా బాగుంటుందనడానికి ఈ కళ యొక్క సంకేతము. మీరు కళలో గర్జిస్తున్న సింహాన్ని గనక చూసినట్లయితే అది మీ వృత్తిపరమైన లేదా మీ వ్యక్తిగత జీవితంలో త్వరలో మీరు ఉన్నత స్థాయికి రాబోతున్నారని అనడానికి ఈ కళ ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు. ఒకవేళ సింహాలను తరచుగా పదే పదే కళలో చూసినట్లయితే ఇది నిజంగా కొంత పెద్ద బాధ్యతతో మీరు ఎక్కువ భారం మోస్తూ ఉండడం వల్ల ఇలాంటి కళలు రావచ్చు. కళలో సింహాలను పదే పదే చూడటం అనేది నిజ జీవితంలో మీ ఒత్తిడికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. బహుశా ఇది మీ కెరియర్ లో సవాలుగా మారవచ్చు. మీ సంబంధాలు లో కూడా చాలా సవాలుగా ఉంటున్నాయని దానికి సూచనగా చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మీ జీవితాన్ని మీరు గడపాలని ఈ కలయిక అర్థము. చూసారు కదా, మరి సింహాలు కళలో కనిపిస్తే ఏ విధంగా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి కలుసుకుందాం. హోప్ యు లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.